దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకితభావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. అవినీతి లేని పాలన అంటే ఏంటో నేను చేసి చూపిస్తా, జగన్కి రావట్లేదు అంటారు సార్. ఏ రాజకీయవేత్తలైనా ఉంటాయండి, కష్టం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, ఇది అన్నీ ఉంటాయి. దానికి దానికి సంబంధం ఏముండదు కదా. ఎవరి వాళ్ళే, ఎవరి రాజ్యం వాళ్ళే, ఎవరు ఎస్టాబ్లిష్. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, జగన్ ప్రభుత్వం ఉందని చెప్పి ఇవన్నీ పెట్టారు. రేపోతే ప్రవణ గారు రావచ్చు, లేదా చంద్రబాబు రావచ్చు. వస్తే ఈ పెడతారని నెసటే ఉండదు కదా. మళ్ళీ టీడీపీ జనసేన పుత్రుల వల్ల వైసీపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు 2024లో. అది ఎవరు నచ్చుతుంది వాళ్ళని. ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారంటే, మీరున్నారనుకోండి, మీలాంటి స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒక రకం ఎమోజ్ ఉంటుంది, అతను ఒక రకం ఎమోజ్ ఉంటుంది. చంద్రబాబు గారు అంటే చాలా సంవత్సరాలు పెట్టి చేశారు కాబట్టి అతని మీద ఒక రకమైన మోజ్ ఉంటుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మన జగన్ గారు చేస్తున్నారంటే ఇతను ప్రతి ఒక్కరికి చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద ఒక రకమైన అభిప్రాయం ఇది ఉంటుంది, గుడ్ విల్ ఉంటుంది. అంతకన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, పాలన చేసి చూపిస్తాను. అన్నీ చేశాడు కదా, ఎందుకు ఇవ్వరంట సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది కదా సార్. పెట్టినా చేసినండి, ఆయన కుర్రోడు ఏం తెలుస్తుంది, ఇక్కడ కొద్ది అనుభవం ఉంది జగన్ అంటే. ప్రజల్లో ఉండే, ప్రజలకి ఉండే కష్టాలు నాకు తెలుసు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సార్. మాట అంటాం కానీ చేయడం ఒకటి, మాట వేరు. ఇది చేస్తాను, చేయగలడు. సీఎం అవ్వాలనుకుంటుంది కూడా మీ కష్టాల కోసమే, సమస్యలు తీర్చడం కోసమే అని చెప్పి చెప్పారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం అయితే వద్దండి, వదిలేయండి. ఈయన మాట బాగా చేస్తాను. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు బాబా? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా అది అనవసరం. అది ఎందుకంటే బాబా, ఆయన కూడా పార్టీ పెట్టి 10 ఏళ్ళు పెట్టారు బాబా, ఎంతమంది పార్టీ పెట్టారు బాబా. పార్టీ పెట్టిన తర్వాత అవ్వలేదు బాబా, అది రాలేదు. కలిసి వస్తున్నారు ఇంకా? లేదు లేదు, రాదు. నెక్స్ట్ మామూలు వచ్చేది జగన్ వస్తారు. మరి టీడీపీ పొత్తుల ప్రభావము వైసీపీకి ఏమైనా దెబ్బపడేలా ఉందంటారా? జనసేన పొత్తుల ప్రభావం లేదు లేదు కొట్టదు, వైసీపీకి కొట్టేది ఏమీ లేదు. మళ్ళీ ఈసారి వైసీపీ పెద్ద దింపుతాయేమో అని చెప్పి పవన్ అంటుండగా అన్నారు కదా అన్నా అన్నా, అది రాదు బాబాయ్. ఎందుకని బాబాయ్? రాదు, అది అంటే ఇప్పుడు అందులో మహా హీరో అయితే మొట్టమొత్తం హీరో సినిమాల్లోనే హీరో, కానీ బయట ప్రపంచం మీద హీరో కాదు కదా, దేశం మీద హీరో కాదు కదా. ప్రజలకి ఏం చేశారన్నది ముందు మునుపు ఏమైనా చేస్తుంటే కొన్ని ప్రజలకు కావాలని చెప్పేసి కోరుకుంటారు, రావాలి అది అనమాట. అంతే మనకి కావాల్సింది. లేదు ఇచ్చేది ఏం లేదు. ఇంకా ఇంకా మేలాంటి యంగ్ మెన్లు ఉంటే వాళ్ళు పోలు తప్ప, అంతేకాని మేము ఇచ్చేది ఏం లేదు. మాకు ఇచ్చేది మామూలు జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, అవినీతి ఏళ్ళు పాలన చేసి చూపిస్తాను. పవన్ కళ్యాణ్ ఒక విధంగా స్వతంత్రంగా అతను సింగిల్గా పోటీ చేసి అతను ఓన్ ఒపీనియన్తో బయటకు వచ్చి ప్రజలు ఓటు అడిగితే తప్పకుండా ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అతను ఓన్గా రావటం లేదు. ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడిని మోసుకొని చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తేడానికే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసే గెలుస్తారా, పొద్దుతో పోటీ చేసే గెలుస్తారా బాబా? సీఎంగా, సీఎంగా సింగిల్గా వస్తే అతనికి అదే చెప్తున్నాను కదా, అతనికి ఒక అవకాశం ఇద్దామని ఒక ఆలోచన వస్తుంది ప్రజల్లో. సింగిల్గా వస్తే పొత్తులతో రావడం వల్ల వీడికి ఇతనికి మైనస్. ఇతనికి ఏంటంటే ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారంటే ఇతని ఆలోచన నెరవేరదు, అవతల పొత్తుల మీద ఉన్నప్పుడు వాళ్ళ అవసరం, వాళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా నిర్ణయాలే జరుగుతాయి తప్ప ఇతను నిర్ణయం ఒప్పుకోరు వాళ్ళు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. అది అమ్మ ఈ ప్రశ్న అడిగిన తప్పుగా అనుకోవద్దు. వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు, ముఖ్యంగా వాలంటీర్లు ఉన్న వాళ్ళలో 70% మంది మహిళలే ఉన్నారు. అవును సార్. ఏదైతే వాలంటీర్లు ఉన్నారో ఈ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు, ఈ వైసీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు, ఈ వాలంటీర్లు అమ్మాయిలను అమ్మేస్తున్నారు అని ఆయన ఆరోపిస్తున్నాడు. దీని మీద మీరేం చెప్తారు? అనుకోని అండి, అనుకుంటే ఎవరు ఒక రోజు కాకపోతే ఒక రోజు అని బయటపడతారు ఆ నిజం. అలాగ చేస్తే మమ్మల్ని ఏరియాలోకి రానిస్తారు, ఎవరైనా కర్రలు పట్టుకొని ఎంట కొడతారు, లేదంటే మమ్మల్ని ఎక్కడైనా ఏ జైల్లో కూర్చోబెడతారు. అనుకోని అండి, ఎవరో ఎవరో మోగా మురిగారు కదని మనం పట్టించుకోకూడదు కదా. అది అంటే ఎవరెవరు ఒంటరిగా ఉంటున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారని వివరాలు మీరు తీసుకొని లోకల్గా. అంత అవసరం మాకేటండి, చెప్తున్నారు అంత అవసరం మాకు లేదు, అలాగని వాళ్ళకి లేదు. వాళ్ళకి కూడా అంత అవసరం లేదు కదా, ఒంటరి మహిళలు తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటారు,
వాళ్ళకి అవసరం లేదు. రాష్ట్రంలో ఎవరైతే మిస్ అయ్యారు అంటే ఎవరైతే తప్పిపోతున్నారు ఆడవాళ్ళు వాళ్ళ వెనకాల వాలంటీర్ల హస్తం ఉందని ఆయన డైరెక్ట్ గా చెప్పాడు. లిస్ట్ తెమ్మనండి, లిస్ట్ తెమ్మనండి. ఎవరెవరు అన్నారు వాళ్ళ పేర్లు చెప్పండి. ఎవరి వల్ల అయితే పోయేలా చేసి జరిగిందో అడగమని అడగండి. అడిగితే మేమే చెప్తాం సమాధానం. నేను కూడా తిడతానండి మీకు, ఈయనకి కూడా తిడతాను, ఆయనకి కూడా తిడతాను, అందరికి తిడతాను. నేను తిట్టినంత మాత్రం నేను రాజకీయ నాయకుని పోతున్నట్టు. నేను ఏ రాజకీయ నాయకుడికి హుందాతనం ఉండాలండి. చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంది, జగన్కి హుందాతనం ఉంది. వీళ్ళు ఓకేసు, ఈ పవన్ కళ్యాణ్ వేస్ట్ గారు వీళ్ళు. నేనే పోటీ చేస్తున్నాను జగన్ చూసుకొని కాసుకో వస్తున్నా అంటున్నాడు. ఎక్కడ అన్ని చోట్ల, అన్ని చోట్ల అవన్నీ మాటలకున్న పనులకు చాలా తేడా ఉందండి. ఇప్పుడు నేనేమో రా ఇక్కడ గోదావరిలో ఎమ్మెల్యే పొడిచారు, నన్ను గెలిచేస్తాను. నేను ఏంటంటే గురువు గారు నేను గెలిచేస్తున్నా. ఆయనకి ఒక స్టేటస్ ఉండాలి, డబ్బు ఉండాలి, పరుగుపడి ఉండాలి, ఉంటేనే ఆ రాజకీయ నాయకుడు అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ డబ్బు ఉంది, ఉంది కానీ అటు ప్యాకేజ్ స్టార్. ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పించి కొడతాను. అందరూ అనేస్తారు కూడా. ఇప్పుడు నేనేమో తోవంటేమో ఏదైనా అంటే కుట్టేస్తాను అంట. నేను అయిపోద్దా, ఈయన ఆయన కొట్టేసాను, ఆయన దేమో డబ్బులకి అయ్యాలి. నేను మరి ఎలా ఉంటుంది అంటారు 2008లో జనసేన టీడీపీ కలిసి వస్తాం ఎంత చూస్తాం. ఏది లేదండి, ఒక్కరు 151 సీట్లు వైసీపీ ఉన్నాయండి. ఒక 20 సీట్లు 30 సీట్లు పోయినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండి ముఖ్యమంత్రి పక్క. పవన్ కళ్యాణ్ గారు సీఎం అన్నారు, ఆయనకి ఆయన ఎవరు గుర్తించలేదండి. పవన్ కళ్యాణ్ గారిని పెద్ద గొప్ప చంద్రబాబు నాయుడు గారే టీడీపీ బలంగా ఉంది, కానీ ఆయన తాలూకా మాట విధానం కానీ ప్రజలు నాయకత్వ లక్షణాలకి ఆయనకి ఏమి కనిపించలేదండి. ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కుపెట్టి ఇవన్నీ పొలిటికల్లో సహజంలేండి. మరి అలా అనకపోతే అవతల పబ్లిక్లో రెజగొడితే నలుగురు కార్యకర్తలు ఎగరబోతే వాళ్ళకి ధైర్యం ఎలాగొస్తుంది? అదేదో అలాగ తొక్కుపెట్టిన ఆర్తి ఇస్తానంటే అలా కార్యకర్తలు ధైర్యం ఇవ్వడం కోసం ఏం మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేనే సీఎం అంటారు, ఎలా చూస్తారు? నేనే సీఎం అని అందరూ అంటారు. సీఎం అంటే మరి అతనికి రాజకీయంగా పొలిటికల్గా అసలు అనుభవం అనేది లేదు. మొన్న సభ ఉన్న టైం అయితే మరి పీఆర్పీ వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు, 18 సీట్లు గెలుచుకున్నారు. అయినా కూడా 18 సీట్లు గెలుచుకొని అసెంబ్లీలో అడుగుపెట్టినట్లయితే ఆ సీట్లోనే ఈరోజు అతను సీఎం అవును. మరి అతని కంటే ఇతనికి ఫాలోయింగ్ 18 సీట్లు పట్టుకొని అసెంబ్లీలోకి వెళ్ళి ఫైట్ చేస్తే ఈరోజు చిరంజీవి గారే సీఎం అవును. మరి పవన్ కళ్యాణ్ సీఎం నేనే సీఎం అవుతాను, నేనే సీఎం అవుతాను అంటే అతను పబ్లిక్లోకి వస్తున్నాడు. కానీ పబ్లిక్లో నేను సీఎం అయితే నన్ను సీఎం అని చేస్తే నేను మీకేం చేస్తానని ఎక్కడ చెప్పట్లేదు. లాడి మీద ఈడి మీద సెటర్ వేయడం తప్ప, ఆడ అలా చేసాడు ఇడలా చేశాడు అన్న తప్ప, నేను నన్ను సీఎం చేయండి నేను మీకు చేస్తాను అన్న భరోసా ఎక్కడ ఇవ్వట్లేదు. సార్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ప్రశ్నించాడు పార్టీ పెట్టారు, ప్రశ్నించాడు పార్టీ పెట్టిన తర్వాత అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పరామర్శించి బయటకు వచ్చి పొత్తులు కలగండి, ఈ పొత్తులు ఎలా చూడండి? అవినీతి అనేది ఇప్పుడు ఎవరు నిజాయితీపరు లేరండి. అవినీతి అంటే ఇప్పుడు సీఎం సీట్ రాగానే ఆటోమేటిక్ సీట్ అలాంటిది. మనం సీటు దొరికినంత వరకు మనం ఏదేదో మనం భరోసాలు చెప్తాం రకరకాల. సీటులో కూర్చున్న తర్వాత పబ్లిక్ ఆడ నిజాయితీగా ఉన్నారన్న చుట్టుపక్కల ఉన్నారు, ఉన్నారు కాదు సార్ ఉన్నవారు అలాగా చుట్టుపక్కల ఉన్నారు నీతిగా ఉన్నారన్న ఉన్నవారు. మరి నీతిగా ఉండకుండా మరి చేయాలంటే ఏం చేయాలి? ఆడు కూడా అవినీతిగా ఫాలో అవ్వాలి. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం.